नमस्ते नेनु श्रीनिवास वेलकम टू मैत्री न्यूज मुंदुगा हेडलाइंस स्फूर्ति प्रदाता स्वामी विवेकानंद करीमनगर लो गनंगा जयंती वेडुकलु ఖాళీలు ప్రకటించి బదిలీలు చేపట్టాలి 317 జీవోపై మాజీ ఎమ్మెల్యే గోనే ఆగ్రహం కూచిపూడి జాతీయ ప్రదర్శనలో ప్రథమ బహుమతి కలల్లోను పారమిత విద్యార్థుల ప్రతిభ పెరుగుతున్న కరోనా నియంత్రణ చర్యల్లో వైద్య శాఖ ఇక వార్తల వివరాలు ఉవ్వెత్తున ఉప్పొంగే ఉప్పెన తీవ్రతను ఎవరూ నిరోధించలేరు విశ్వాసాన్ని నమ్మకాన్ని సడలనీయకండి భయం విడనాడండి మందలో ఉండకు వందలో ఉండడానికి ప్రయత్నించు ప్రయత్నం చేసి ఓడిపో కానీ ప్రయత్నం చేయడంలో మాత్రం ఓడిపోకు కెరటం నాకు ఆదర్శం లేచి పడుతున్నందుకు కాదు పడినా కూడా లేస్తున్నందుకు మతం అనేది సిద్ధాంత రాద్ధాంతాలలో లేదు అది ఆచరణలో ఆధ్యాత్మికులుగా పరిణతి చెందడంలో మాత్రమే ఉంది ఇలా ఒకటి కాదు రెండు కాదు స్వామి వివేకానందుడి ప్రతి మాట ఆదర్శం మార్గదర్శకం ఆ మహనీయుని జయంతి వేడుకలు కరీంనగర్లో ఘనంగా జరిగాయి వారి సేవలను గుర్తు చేశారు వక్తలు స్వామి వివేకానంద జయంతి వేడుకలు కరీంనగర్ జిల్లాలో ఘనంగా జరిగాయి నగరంలోని శివా థియేటర్ చౌరస్తాలో పలు సంఘాల ఆధ్వర్యంలో వేడుకలు నిర్వహించారు స్వామి వివేకానంద విగ్రహానికి ఆయా సంఘాల ప్రతినిధులు పార్టీల నేతలు పూలమాలలు వేసి నివాళులర్పించారు కొందరి మాత్రమే అలకో 10 సంవత్సరం కూడా ఇక్కడ కార్యక్రమం కేడ సంవత్సరం కార్యక్రమాన్ని నగరంలోని జ్యోతినగర్ చౌరస్తాలో తెలంగాణ యువజన సమితి ఆధ్వర్యంలో స్వామి వివేకానంద జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు నగర డిప్యూటీ మేయర్ చల్ల స్వరూపారాణి యువజన సమితి అధ్యక్షులు చల్ల హరిశంకర్ జిల్లా అధ్యక్షులు సత్తినేని శ్రీనివాస్ తో పాటు సభ్యులు విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు అనంతరం వివిధ రంగాల్లో సేవలందించిన వారికి యువజన పురస్కార్ అవార్డులను అందజేశారు ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు పెద్దపల్లి జితేందర్ బండారి వేణు రాపర్తి విజయ నాయకులు బండ రమణారెడ్డి యువజన సంఘాల సభ్యులు పాల్గొన్నారు సంస్థ ఆధ్వర్యంలో మరి ఇక్కడ జంక్షన్ డెవలప్మెంట్ గాని అన్ని ఏర్పాట్లు కూడా గౌరవ మంత్రి గారి ఆదేశాల మేరకు గౌరవ మేయర్ గారి ఆదేశాల మేరకు టెండర్ కూడా పిలవడం జరిగింది అదే విధంగా ఈ జంక్షన్ కూడా వివేకానంద జంక్షన్ గా నామకరణం చేయాలని కౌన్సిల్ లో కూడా తీర్మానం చేయాలని మా యువజన సంఘాల తరపున కూడా మరి కోరడం జరిగింది దాన్ని తొందరలోనే ఈ చౌరస్తను మరి వివేకానంద జంక్షన్ గా మరి నామకరణం చేయబోతున్నాం మరి టెండర్ పిలవడం జరిగిందని మరి మేయర్ గారు తెలిపారు ఈ రోజు వివేకానంద జయంతి ఉత్సవాల సందర్భంగా ఇక్కడికి విచ్చేసిన యూత్ అసోసియేషన్ చైర్మన్ చల్లార్ శంకర్ గారికి ఈ రోజు ఇక్కడ ఈ వివేకానంద స్టాచ్ వద్ద ప్రతి ఒక్కరూ పూలదండలు వేసి ఆదర్శనీయంగా యువతి యువకులు ప్రతి ఒక్కరూ ఇక్కడికి వచ్చి పూలదండలు వేశారు స్వామి వివేకానంద జయంతిని పురస్కరించుకొని జ్యోతినగర్లోని విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు కిసాన్ మోర్చా జాతీయ నేత పొల్సాని సుగుణాకరరావు ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి తాళ్ళపల్లి శ్రీనివాస్ గౌడ్ నాయకులు పాల్గొన్నారు స్వామి వివేకానంద జయంతి ఉత్సవాలను కరీంనగర్లో ఘనంగా జరుపుకుంటున్నారు ముఖ్యంగా యువతి యువకులకు ఆదర్శనీయుడైన స్వామి వివేకానంద మరి మనందరం కూడా యువతి యువకులు కాకుండా ప్రతి వ్యక్తి కూడా అతని యొక్క బోధనలు చెల్లి స్ఫూర్తి పొందవలసిన అవసరం ఉంది స్వామి వివేకానంద భారతదేశ గుర్తింపు హిందూ మతం యొక్క గుర్తింపు ప్రపంచవ్యాప్తంగా చేయడమే కాకుండా హిందూ మతం యొక్క ప్రత్యేకత చాటి చెప్పిన మహనీయుడు స్వామి వివేకానంద విశ్వ హిందూ పరిషత్ బజరంగ దళ ఆధ్వర్యంలో స్వామి వివేకానంద జయంతి వేడుకలు నిర్వహించారు విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన నాయకులు నగరంలోని పలు ప్రాంతాల్లోని యాచకులకు దుప్పట్లు పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో విహెచ్పి జిల్లా ప్రధాన కార్యదర్శి రాధాకృష్ణ జిల్లా ఉపాధ్యక్షులు ఉప్పుల శ్రీహరి
భవన్ రావు, నవనీత్ రావు, బజరంగ దళ్ ఉమ్మడి జిల్లా కన్వీనర్ తోట ప్రదీప్ కుమార్, జిల్లా కన్వీనర్ కన్నం శంకర్ సభ్యులు పాల్గొన్నారు. ఏబీవీపీ కార్యకర్తలు బైక్ ర్యాలీ నిర్వహించారు. స్వామి వివేకానంద 159వ జయంతి సందర్భంగా విశ్వహిందు పరిషత్ భజరంగల ఆధ్వర్యంలో యాచకులకు దుప్పట్ల పంపిణీ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. స్వామి వివేకానంద గారు రాబోయే 1500 సంవత్సరాలకు సంబంధించిన సందేశాన్ని యువతకు ప్రపంచానికి అందించడం జరిగింది. ఉండకూడదు అనే ఒక ఉద్దేశంతో మానవత్వానికి నిర్వచించాన్ని ఇవ్వడం జరిగింది. స్వామి వివేకానంద గారు స్వామికానంద స్ఫూర్తితో యువత దేశధర్మ రక్షణ కోసం పోరాడాలని బజరంగ పిలుపునిస్తుంది. బీసీ సంక్షేమ సంఘం అనుబంధ సంఘాల ఆధ్వర్యంలో స్వామి వివేకానంద జయంతి వేడుకలు నిర్వహించారు. విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన ప్రతినిధులు స్వామివారి సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో బీసీ సంక్షేమ సంఘం రాష్ట ఉపాధ్యక్షురాలు వరాల జ్యోతి, ఉమ్మడి జిల్లా అధ్యక్షులు ఎన్ఎం ప్రకాష్, జిల్లా అధ్యక్షులు నాగుల కనకయ్యగౌడ్, జిల్లా ప్రధాన కార్యదర్శి దొగ్గలి శ్రీధర్, రాచమల్ల రాజులు పాల్గొన్నారు. ఈరోజు 159వ స్వామి వివేకానంద జయంతి సందర్భంగా ఈ యొక్క భారతదేశానికి యువత చాలా ముఖ్యం కాబట్టి వీరు దేశాన్ని కాపాడాలి. ఈ యొక్క యువత తన అడుగుజాడలో పోవాలి. ఈ యొక్క దేశం గురించి బాగా మంచి పనులు చేసుకుంటూ యువత మంచి కార్యక్రమంలో పాల్గొంటూ దేశ కీర్తిని పెంచాలని చెప్పి కోరుకుంటూ ఈ యొక్క బీసీ సంక్షేమ సంఘం తరఫున ఈరోజు చాలా జయంతి ఘనంగా జరపడం జరిగింది. మా యొక్క బీసీ సంఘాలు, యువజన సంఘాలు, విద్యార్థి సంఘాలు మరియు బీసీ సంక్షేమ సంఘం అంతా కలుపుకొని చేయడం జరిగింది. స్వామి వివేకానంద జయంతిని పురస్కరించుకొని కరీంనగర్ భగత్ నగర్ వివేకానంద విద్యానికేతన్ పాఠశాలలో యూత్ ఫెస్ట్ నిర్వహించారు. ఈ సందర్భంగా జాతీయ యూత్ పురస్కారం పొందిన మహమ్మద్ ఆజంను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ శ్యాం ప్రసాద్ లాల్, విద్యాసంస్థల చైర్మన్ సౌగాని కుమ్రయ్య, డాక్టర్ రాజభాస్కర్ రెడ్డి, సీఏ నిరంజనాచారి, గాజుల రవీందర్, నంది శ్రీనివాస్, మందల నాగేశ్ రెడ్డి, సత్యనారాయణ రెడ్డి, సముద్రాల నాగేశ్వరరావు, దేశిని శ్రీనివాస్ పాల్గొన్నారు. If you think yourself strong, you will be strong. If you think yourself weak, you will be weak. Ninnu nu balahinuga balavantuniga talichukunte balavantuniga undagalu. Ninnu nu balahinuniga talichukunte nu balahinuni kaagalu. Aa Vivekananda cheppinatvanti sooktulu, Vivekananda jeevita charitra, sangika shastramlo nechukunnatvanti paatalu naa madilo. కరీంనగర్ రూరల్ మండల పరిషత్ కార్యాలయంలో వివేకానంద జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. వివేకానందుడి చిత్రపటానికి ఎంపీపీ తిప్పత్తి లక్ష్మయ్య, వైస్ ఎంపీపీ వేల్పుల నారాయణతో పాటు ప్రజాప్రతినిధులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా స్వామి వివేకానంద మాటలను గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ ఫోరం అధ్యక్షులు బుర్రా తిరుపతిగౌడ్, బహదూర్ ఖాన్పేట్ సర్పంచ్ తప్పట్ల భూమయ్య, ఇరుకుళ్ల సర్పంచ్ బాలసుల శారదా శంకరయ్య, టైపిస్ట్ మోహన్, కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు. నేను శివుని యొక్క అంశతోనే జన్మించండు అనేటువంటి ఉద్దేశంతోనే దాదాపు నాకు శివుని అంశతోనే ఒక పుత్రుడు జన్మించాలని ఎన్నో నోములు నోమిన తర్వాత ఈ నరేంద్రనాథ్ జన్మించడం జరిగింది. ఎప్పుడైతే నరేంద్రనాథ్ జన్మించిందో చిన్నప్పటి నుండి కూడా ధ్యానం లోపల ఉండడం, అదే మాదిరిగా అందరితో పాటు బీఏ వరకు కూడా చదవడం జరిగింది. ఎప్పుడైతే చదువుతున్న సమయం లోపల ఏ సన్యాసి కనిపించినా, ఎవరు కనిపించినా నువ్వు దేవుని చూసినవా అని ప్రశ్నించడం జరుగుతూ ఉండే. చదువులోనే కాకుండా వివిధ కళల్లోనూ రాణిస్తున్నారు పారమిత విద్యార్థులు. రాష్ట్ర జాతీయ స్థాయి పోటీల్లో ప్రతిభ చూపుతూ మేటిగా నిలుస్తున్నారు. తాజాగా ఏపీలోని గుంటూరు జిల్లా చిలకలూరిపేటలో కళానిలయం సంస్థ వారు నిర్వహించిన కూచిపూడి జాతీయ స్థాయి నృత్య ప్రదర్శన పోటీల్లో కరీంనగర్ పారమిత విద్యాసంస్థలకు చెందిన విద్యార్థులు ప్రతిభ చాటారు. బహుమతులు గెలుచుకున్న చిన్నారులు అతిథులచే ప్రశంసలు అందుకున్నారు. ఆంధ్రప్రదేశ్ గుంటూరు జిల్లా చిలకలూరిపేటలో కళానిలయం సంస్థ ఆధ్వర్యంలో ఈ నెల 7 నుండి 9 వరకు జాతీయ స్థాయి కూచిపూడి నృత్య ప్రదర్శన పోటీలు జరిగాయి. ఈ పోటీలలో 8 రాష్ట్రాలకు చెందిన 600 మంది విద్యార్థులు హాజరు కాగా ఇందులో కరీంనగర్ పారమిత పాఠశాలకు చెందిన బాలికలు చక్రిక, శ్రీహిత, రిత్విక, శ్రీనిధి, ఆకాంక్షరెడ్డి, వర్షినిలు పాల్గొన్నారు. ఈ పోటీలలో గ్రూప్ విభాగంలో పారమిత విద్యాసంస్థలకు చెందిన విద్యార్థినికి ప్రథమ బహుమతి, సోలో విభాగంలో శ్రీనిధికి తృతీయ బహుమతి లభించింది. ఈ సందర్భంగా వారిని విద్యాసంస్థల చైర్మన్ డాక్టర్ ప్రసాద్రావు, డైరెక్టర్స్ అనూకర్రావు, రష్మిత, ప్రసూన, వినోద్రావు,
బియుఎం ప్రసాద్, ప్రధానోపాధ్యాయులు హనుమంతరావు, సంజయ్ భట్టాచార్యులు అభినందించారు. అలాగే వారి శిష్య బృందం పూలతోటి ఘన సన్మానం కూడా జరిగింది, జరుగుతుంది. అలాగే జ్ఞాపిక సన్మాన పత్రం పుష్పమాలాంకృతులను చేసి మోహన్ రావు గారు జ్ఞాపికని ఇస్తున్నారు. అలాగే వారి యొక్క ఘనకీర్తిని తెలియజేస్తూ సన్మాన పత్రాన్ని వారికి మోహన్ రావు గారు స్వహస్తాల మీద కూడా వారికి ఇచ్చేస్తున్నారు. తర్వాత పేరు చెప్పే. ఈ అమీర్ బాషా గారు కరీంనగర్ ఆర్టీసీ వర్క్షాప్లో ధన్వి న్యూట్రిషియన్ యోగా ఫిట్నెస్ సెంటర్ ఆధ్వర్యంలో మహిళలకు ముగ్గుల పోటీలు నిర్వహించారు. ఇందులో ప్రతిభ చూపిన వారికి టీఆర్ఎస్ నాయకులు కొండపల్లి సతీష్, నిర్వాహకులు దుబ్బాసి రవీందర్ బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతి సంక్రాంతికి తాము ఈ ముగ్గుల పోటీలు నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ పోటీల్లో 100 మంది వరకు పాల్గొనగా ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతులు అందజేసినట్టు చెప్పారు. ఈ పోటీలకు న్యాయ నిర్ణేతలుగా డాక్టర్ వర్షి, సుమలత వ్యవహరించారు. ముప్పై తొమ్మిదవ డివిజన్ పరిధిలోని ధన్వి న్యూట్రిషన్ సెంటర్ వారు నిర్వహించినటువంటి ముగ్గుల పోటీ ఆర్టీసీ వర్క్షాప్లో నిర్వహించడం జరిగింది. దీంట్లో ఔత్సాహికులు చాలా ఉత్సాహంగా పాల్గొని ముగ్గులు వేశారు. దాదాపుగా 100 మంది పాల్గొన్నటువంటి కార్యక్రమంలో విజేతలను నిర్ణయించి వారికి బహుమతులు అందజేయడం జరిగింది. మేము ప్రతి సంక్రాంతికి ఇట్లా ముగ్గుల పోటీలు నిర్వహిస్తూ ఉంటాము, అట్లాగే కొన్ని రకాల యాక్టివిటీస్ చేస్తూ ఉంటాము. ఈ ముగ్గుల పోటీ అనేది మేము చాలా హ్యాపీ అనిపించింది, అందరు రావడము, కరీంనగర్ జిల్లాలో సెలబ్రేషన్ చేసుకోవడం. యాజ్ ఏ న్యూట్రిషనిస్ట్గా మేము మంచిగా చాలామందికి ఉత్తేజపడడం జరిగింది ఈరోజు. బట్ ఈ ముఖ్య కార్యక్రమానికి ఈరోజు మనకు కార్పొరేటర్ గారు, మన లోకల్లో ఉన్నటువంటి మన కార్పొరేటర్ గారు సతీష్ అన్న వాళ్ళ ఫ్యామిలీ రావడం, అట్లాగే డాక్టర్ వర్షి సార్ అండ్ సుమలత మేడం రావడం మాకు చాలా హ్యాపీ అనిపించింది. జిల్లాలో ఉన్న ఖాళీలను ప్రకటించి జీవో నెంబర్ 3 ఆధారంగా కౌన్సిలింగ్ విధానంలో ఉద్యోగుల బదిలీలు చేపట్టాలని డిమాండ్ చేశారు మాజీ ఎమ్మెల్యే గోనె ప్రకాష్ రావు. కరీంనగర్ ప్రెస్ భవన్లో ఆయన మీడియాతో మాట్లాడుతూ స్థానికతే ప్రధాన అంశంగా సాధించుకున్న ప్రత్యేక రాష్ట్రంలో ఉద్యోగులకు తీరని అన్యాయం జరుగుతుందన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం 317 జీవో తెచ్చి స్థానికులను స్థానికేతరులుగా మార్చేస్తుందని మండిపడ్డారు. కొత్త జిల్లాల వారీగా స్థానికతను ప్రామాణికంగా తీసుకోవడంతో ప్రస్తుత జోనల్ విధానంలో ఉద్యోగుల బదిలీ పేరును సర్దుబాటు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం తప్పించుకునే ప్రయత్నం చేస్తుందని ఆరోపించారు. ఆ జీవో గురించి అన్ని పార్టీ వాళ్ళు దానికి జవాబు ఇవ్వలేని పరిస్థితిలో మంత్రి ముఖం చాటేశాది. డిబేట్లకు వచ్చిన టీఆర్ఎస్ నాయకులు ప్రశ్నలకు, అడిగే సందేహాలకు సరైన జవాబు ఇవ్వకుండా ముఖం చాటేసిన సందర్భాలు మనం చూస్తూ ఉన్నాం. 4:45 వరకు ఉంటే 45 మినిట్స్ 6th NGO, దీనివల్ల ఇబ్బందులు ఉన్నాయి. ఈ 6th NGO మనకు మనము ఏర్పరచుకున్న ఈ నిబంధనలను తొలగించి శ్రీకాకుళం నుంచి చిత్తూరు, అనంతపురం నుంచి ఆదిలాబాద్ వరకు ఈ 6th NGO తీసేయాలి. ఈరోజు ఈ చట్టం ఎవరికోసం తెచ్చినట్టు దయచేసి మీ ద్వారా ముఖ్యమంత్రి గారికి రిక్వెస్ట్ చేస్తున్నా. ఇప్పటికైనా బేషరాలకు పోకుండా దాన్ని వెనుకకు తీసుకొని అందరితో చర్చించి ఎవరికి నష్టం జరగకుండా వాళ్ళకి ఏదైతుందో సమస్యను పరిష్కరించాలా. ఇప్పటి వరకు సార్, నిన్నటి వరకు 9 మంది ఉపాధ్యాయులు చనిపోయారు సార్. ఏ ఒక్కరి దగ్గరికి కేటీఆర్ గారు కానీ, కవితమ్మ కానీ, తర్వాత హరీశ్రావు గారు కానీ, ముఖ్యమంత్రి గారు కానీ, సబితమ్మ ఎడ్యుకేషన్ మినిస్టర్ సంబంధించిన కానీ ఏ ఒక్కరు ఆ 9 మందికి పోలేదు. పోక ఆ చనిపోయిన కుటుంబాలకు ఏదైనా ప్రకటించాలనేది కూడా ఆలోచన ఇప్పటివరకు చేయలేదు. రైతును రాజు చేయడమే ముఖ్యమంత్రి కేసీఆర్ లక్ష్యమన్నారు కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ ఎంపీపీ కేతిరెడ్డి వనిత.
తిమ్మాపూర్ క్లస్టర్ రైతు వేదిక ఆధ్వర్యంలో మహిళలకు నిర్వహించిన ముగ్గుల పోటీలో విజేతలకు నేడు ఎంపీపీ బహుమతులు ప్రదానం చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతు బంధు కోసం 50,000 కోట్లు విడుదల చేయడంతో రైతుల్లో హర్షం వ్యక్తమవుతుందన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఇఫ్కో డైరెక్టర్ కేతిరెడ్డి దేవేందర్ రెడ్డి, రైతు సమన్వయ సమితి అధ్యక్షులు ఎడ్ల బుచ్చిరెడ్డి, సర్పంచులు దుండ్ర నీలమ్మ, రాజయ్య రెడ్డి, త్రివేణి జక్కని శ్రీవాణి, ఎంపీటీసీ వేల్పుల మమత, గ్రామశాఖ అధ్యక్షులు వడ్లకొండ అనిల్, మడుపు శ్రీనివాసరెడ్డి, జక్కని రవీందర్ పాల్గొన్నారు. గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి ఆదేశాల మేరకు, మానకొండూరు ఎమ్మెల్యే రసమయ బాలకృష్ణ గారి ఆదేశాల మేరకు వారం రోజులుగా జరుగుతున్న రైతు పెట్టుబడి సంబరాల్లో భాగంగా 8వ తారీఖు నాడు జరిగిన తిమ్మాపూర్ క్లస్టర్ రైతు వేదికలో జరిగిన ముగ్గుల పోటీలో భాగంగా ఈరోజు గెలిచిన మహిళలందరికీ బహుమతులు ప్రదానం చేయడం జరిగింది. ఈ బహుమతులు తీసుకున్న మహిళలు అందరూ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఈరోజు దేశంలోనే ఎక్కడా లేని విధంగా రైతులకు అండగా నిలిచిన ప్రభుత్వం మన టీఆర్ఎస్ ప్రభుత్వం. రైతునే రాజును చేయాలన్న లక్ష్యంతో మొన్న 10వ తారీఖు వరకు రైతుల పెట్టుబడికి ఖాతాల్లో 50,000 కోట్లు జమ కావడం చేయడం జరిగింది. రైతుల ఖాతాలో 50,000 కోట్లు జమ చేయడంలో భాగంగానే ఈరోజు వారం రోజులుగా ప్రతి ఊరు ఊరున రైతు వేదికల దగ్గర పండుగ వాతావరణం నెలకొన్నది. కరీంనగర్ వ్యవసాయ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ గుజ్జుల రవీందరెడ్డి జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. కరీంనగర్ పట్టణంలో గల వ్యవసాయ మార్కెట్ కమిటీ కార్యాలయంలో ఈ వేడుకలు నిర్వహించగా వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ ఎలుక అనిత ఆంజనేయులు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కేక్ కట్ చేసి స్వీట్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు రావుల రమేష్, రాష్ట్ర ఇఫ్కో డైరెక్టర్ కేతిరెడ్డి దేవేందర్ రెడ్డి, టీఆర్ఎస్ పార్టీ మండల ఉపాధ్యక్షులు దావు సంపత్ రెడ్డి డైరెక్టర్లు పాల్గొన్నారు. మందికి ఆదర్శప్రాయులు, అదేవిధంగా మా మార్గదర్శకులైన కరీంనగర్ వ్యవసాయ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ గుజ్జుల రవీందర్ రెడ్డి గారికి జన్మదిన శుభాకాంక్షలు. వారు మరిన్ని ఉన్నత పదవులను అధిరోహించాలని, ఆ భగవంతుడు వారికి నిండు నూరేళ్ల ఆయుష్ను ప్రసాదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సందర్భంగా మా తరఫున మరియు మా మార్కెట్ సిబ్బంది తరఫున మరొకసారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. దేశవ్యాప్తంగా కరోనా కేసులు పెరుగుతున్నాయి. ఒకవైపు డెల్టా వేరియంట్, మరోవైపు ఒమిక్రాన్ వైరస్ విజృంభిస్తుంది. తెలంగాణలోనూ పాజిటివ్ కేసులు రోజురోజుకు పెరుగుతున్నాయి. పక్క రాష్ట్రమైన ఏపీలో నైట్ కర్ఫ్యూ కొనసాగుతుంది. ఇతర రాష్ట్రాల నుండి తెలంగాణలోకి వస్తున్న వారిపై దృష్టి సారించిన అధికార యంత్రాంగం బార్డర్లో టెస్టులు చేపట్టింది. జిల్లాలోనూ ర్యాపిడ్ ఆర్టీపీసీఆర్ టెస్టులు ఎక్కువగా చేస్తున్నారు అధికారులు. ఒకవైపు కరోనా నియంత్రణకు చర్యలు తీసుకుంటూనే మరోవైపు ఆసుపత్రుల్లో వైద్య సేవలపై దృష్టి సారించింది సర్కారు. కరోనా ఫస్ట్ వేవ్, సెకండ్ వేవ్ నుండి అనేక పాఠాలు నేర్చుకున్నాం. ప్రస్తుతం థర్డ్ వేవ్ నేపథ్యంలో ప్రజలు కొంత అప్రమత్తమయ్యారు. కరోనా కేసులు పెరుగుతున్నప్పటికీ మరణాలు ఎక్కువగా జరగకపోవడం వల్ల ప్రజలు ఊపిరి పీల్చుకుంటున్నారు. దేశవ్యాప్తంగా రోజుకు 2 లక్షల వరకు కరోనా కేసులు నమోదవుతున్నాయి. పాజిటివ్ రేటు 4 రోజుల్లో రెట్టింపు కావడం ఆందోళన కలిగిస్తోంది. తెలంగాణలో భారీగా కేసులు నమోదు కాకున్నప్పటికీ సంక్రాంతి పండుగ, ఇతరత్ర కారణాల వల్ల ఈ నెలాఖరుకు భారీగా పెరిగే అవకాశాలు ఉన్నట్లు వైద్యాధికారులు చెబుతున్నారు. రాష్ట్రంలో కరోనా కేసులు రోజుకు 2,000 వరకు నమోదు అవుతున్నాయి. జీహెచ్ఎంసీలోనే 1,000కి పైగా పాజిటివ్ కేసులు వస్తున్నాయి. రానున్న సంక్రాంతి పండుగతో పాటు ఇతర రాష్ట్రాల నుండి రాకపోకలు సాగిస్తూ ఉండడంతో పాజిటివ్ కేసులు భారీగా పెరిగే అవకాశాలు ఉన్నట్లు వైద్య నిపుణులు చెబుతున్నారు. థర్డ్ వేవ్ నేపథ్యంలో వైద్య శాఖ అప్రమత్తమైంది. కరోనా నియంత్రణపై దృష్టిని సారించాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు జిల్లా అధికారులకు ఆదేశాలను జారీ చేశారు. ఇండోనేషియా వారితో కరోనా కలకలం రేపి దేశవ్యాప్తంగా సంచలనం రేపిన కరీంనగర్ జిల్లా థర్డ్ వేవ్ను ఎదుర్కొనేందుకు సిద్ధమైంది. సెకండ్ వేవ్లో జరిగిన నష్టాన్ని దృష్టిలో ఉంచుకుని నియంత్రణకు చర్యలు చేపట్టింది జిల్లా యంత్రాంగం. ఇప్పటి వరకు జిల్లాలో ఒమిక్రాన్ కేసు నమోదు కాలేదు. కరోనా కేసులు మాత్రం రోజురోజుకు పెరుగుతున్నాయి. జిల్లాలో ఇప్పటి వరకు 183 మంది కరోనా రోగులు హోం ఐసోలేషన్లో ఉండగా 3 ప్రైవేట్ ఆసుపత్రిలో, 2 జిల్లా ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నారు. అదేవిధంగా ముంజాగ్రత్త ఏర్పాటు, ప్రివెంటివ్ మెషర్స్ కూడా తీసుకున్నాం. ఎస్పెషల్లీ హాస్టల్స్లో బెడ్స్, ఆక్సిజన్ బెడ్స్, దెన్ మెడిసిన్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది సార్.
అదే విధంగా నాట్ ఓన్లీ గవర్నమెంట్ హాస్పిటల్ హుజరాబాద్ జమ్మికుంట అండ్ ఆల్ పిహెచ్సిస్లో కూడా ఏర్పాటు చేయడం జరిగింది సార్. సో కోవిడ్లో వచ్చిన ఏ కోవిడ్ అయినా రావచ్చు, కోవిడ్లో డెల్టా వేరియంట్ రావచ్చు, ఒమిక్రాన్ కూడా రావచ్చు. ఒమిక్రాన్ చాలా ఫాస్ట్గా స్ప్రెడ్ అవుతుంది, దానివల్ల మన ఇప్పుడు కేసెస్ ఎక్కువ మనకు నోటీస్ అవుతుంది. బట్ ఏ కోవిడ్ వేరియంట్ అయినా వచ్చినా కూడా మన సేమ్ ప్రికాషనరీ మెసేజ్, ఫస్ట్ అండ్ ఫోర్మోస్ట్ వ్యాక్సినేషన్ చేయాలి. మాక్సిమం డబుల్ డోస్ వ్యాక్సినేషన్ చేసుకున్నాం, బట్ ఇప్పుడు బూస్టర్ డోస్ ఆర్ ప్రికాషనరీ డోస్ చేస్తున్నారు. అది కూడా మన హెల్త్ వర్కర్స్కు, అదేవిధంగా ఫ్రంట్ లైన్ వర్కర్స్కు, పోలీస్ అఫీషియల్స్కు, 60 అబోవ్ సీనియర్ సిటిజన్స్ కూడా చేయడానికి సిద్ధంగా ఉన్నాం సార్. దట్ కూడా నెక్స్ట్ ఈ మంత్ లోపల పూర్తిగా అది కంప్లీట్ చేస్తాం. దాంతోపాటు 15 to 18 ఇయర్స్ చాలా క్రూషియల్ సార్, వారు కూడా డోస్ ఫస్ట్ డోస్ వేస్తున్నాం సార్. బట్ మన ఈ ఎంటైర్ ఇష్యూలో సార్, ఇప్పుడు డెల్టా ఉండొచ్చు లేదంటే ఒమిక్రాన్ ఉండొచ్చు, ఇట్ స్ప్రెడ్స్ టు ది ఎంటైర్ ఫ్యామిలీ. కరోనా నియంత్రణకు టెస్టింగ్, ట్రేసింగ్, ట్రీట్మెంట్కు చర్యలు చేపట్టారు వైద్యశాఖ. ఇందులో భాగంగా కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, సబ్ సెంటర్లు మొబైల్ వ్యాన్ ద్వారా ర్యాపిడ్ టెస్టులు కొనసాగిస్తున్నారు. జిల్లా ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిలో ఉచితంగా, చెల్మెడ ప్రతిమ ఆసుపత్రిలో ఛార్జీలతో ఆర్టీపీసీఆర్ టెస్టులు చేస్తున్నారు. జిల్లా ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిలో 280 ఆక్సిజన్, 3 వెంటిలేటర్ బెడ్లు అందుబాటులో ఉంచారు. వీటితో పాటు పిల్లలకు మరో 42 ఆక్సిజన్ బెడ్లను ఏర్పాటు చేస్తున్నారు. వైద్యశాఖతో పాటు పోలీస్, మున్సిపల్, పంచాయతీరాజ్ శాఖ సమన్వయంతో కరోనా నియంత్రణకు ప్రత్యేక చర్యలు చేపడుతోంది ప్రభుత్వం. ఇన్ని చేసినా ప్రజలు నిబంధనలు పాటించకుంటే వైరస్ విజృంభించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. సో మాస్క్ ధరించడంతో పాటు భౌతిక దూరం పాటిస్తూ వైరస్ విస్తరించకుండా చూసుకోవాల్సిన బాధ్యత ప్రజలపైన ఉంది. దీంతో పాటు ప్రతి ఒక్కరూ 2 డోసుల టీకాలు తీసుకోవాలి. పురుగుల మందు నీళ్లు తాగి 5 గేదెలు మృతి చెందాయి. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం మగిలిపాలెంలో సంఘటన చోటు చేసుకుంది. మర్రి కుమారస్వామి అనే పాడి రైతుకు చెందిన గేదెలు కాలువలో కలిసిన పురుగుల మందు నీళ్లను తాగి మృతి చెందాయి. వీటి విలువ సుమారు 3 లక్షలు ఉంటుంది. ఈ సంఘటనతో రైతు కన్నీటి పర్యంతమయ్యాడు. రైతును ఆదుకోవాలని సర్పంచి మోరపల్లి సుస్మితారెడ్డి, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు రమణారెడ్డి ప్రభుత్వాన్ని కోరారు. కరీంనగర్ మున్సిపల్లో అనుమతి లేని నిర్మాణాలపై కొరడా జులిపిస్తున్నారు అధికారులు. అనుమతులు లేని నిర్మాణాలను గుర్తించిన అధికారులు కూల్చివేతకు చర్యలు చేపట్టారు. టాస్క్ ఫోర్స్ ఆధ్వర్యంలో నగరంలోని తేలగుట్టపల్లి శివారులోని సర్వే నెంబర్ 120లో పేరం రాజయ్యకు చెందిన భవన నిర్మాణాన్ని జేసీబీలతో కూల్చివేశారు. మున్సిపల్ రెవెన్యూ, పోలీస్, ఫైర్, ఆర్ఎండ్బి అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. దూరం జరగండి, పైన పడుతుంది. కరీంనగర్ జిల్లా అలుగునూరుకు చెందిన సామాజిక కార్యకర్త కాల్వ మల్లేశం జన్మదినం సందర్భంగా ఆశా కార్యకర్తలకు చీరలు పంపిణీ చేశారు. కరోనా విపత్కర పరిస్థితుల్లో ప్రాణాలు పణంగా పెట్టి సేవలందించారని కొనియాడారు. మల్లేశం జన్మదినం సందర్భంగా పలు దేవాలయాల్లో ప్రత్యేక పూజలు చేశారు అభిమానులు. రానున్న కాలంలో మరిన్ని సేవా కార్యక్రమాలు చేయాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో తుర్తి ప్రశాంత్, మూసాపూర్ తిరుపతి, ఉల్లెంగుల అనిల్, ఉదయ్ కిరణ్, ఆశువాడ రాజు అభిమానులు పాల్గొన్నారు. హలో, నిన్న బర్త్డే సందర్భంగా ఈరోజు ఆలయంలో పూజలు జరపడం జరిగింది. అదే కార్యక్రమంగా కేక్ కడియడం జరిగింది. అదేవిధంగా ఈరోజు ఆశా వర్కర్లకు చీరలు పంపిణీ జరిగింది. కరోనా టైంలో వాళ్ళు ఎన్నో సేవలు నిర్వహించి ప్రజాసేవకులు గుర్తించి మా అలుగునూరు ఎన్నో డివిజన్లో మల్లేశన్న గారి బర్త్డే సందర్భంగా
చీరల పంపిణీ జరిగింది. మండల పంచాయతీ కార్యదర్శుల సంఘం జిల్లా కమిటీ నూతన సంవత్సర క్యాలెండర్ను కరీంనగర్ జిల్లా కలెక్టర్ కర్ణన్ డిపిఓ వీరబుచ్చయ్య ఆవిష్కరించారు. క్యాంపు కార్యాలయంలో క్యాలెండర్ను ఆవిష్కరించిన జిల్లా కలెక్టర్ ఎంపీఓలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీఓల సంఘం జిల్లా అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి, కార్యదర్శి రాజేశ్వరరావు, రాజగోపాల్ రెడ్డి, జనార్దన్ రెడ్డి, సతీష్రావు, రాజశేఖర్ రెడ్డి పాల్గొన్నారు. సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీలేవి నెరవేరలేదన్నారు వైఎస్ఆర్టీపీ పార్లమెంట్ అధ్యక్షులు సింగిరెడ్డి భాస్కర్ రెడ్డి. కరీంనగర్ జిల్లా గంగాధర మండల కేంద్రంలో ఆ పార్టీ నాయకుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతు రుణమాఫీ ఇప్పటికీ అమలు కాలేదని, యాసంగి పంటను కొనేది లేదని సీఎం ప్రకటించినందుక సంబరాలు చేస్తున్నదని విమర్శించారు. తెలంగాణలో రైతు ఆత్మహత్యలు పెరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఆ పార్టీ నాయకులు తడగొండ సత్యరాజ్ వర్మ, చొక్కాల రాము, కో కన్వీనర్ వరాల శ్రీనివాస్, వెన్నం రజితారెడ్డి, అనుముల శ్రీకాంత్ రెడ్డి పాల్గొన్నారు. సంబరాలు ఎందుకు చేస్తున్నారో ఈ రైతులకే అర్థం కావడం లేదు. కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత రైతు అనేటువంటి వాడు రోజు అరిగోస పడుతూనే ఉన్నాడు. 2018 సంవత్సరంలో కేసీఆర్ గారు 24 లక్షల టన్నుల ఎరువులను రైతులకు ఉచితంగా, రైతు అనేటువంటి వాడు నాకు ఎరువు వద్దు అనే వరకు నేను ఇస్తా అని చెప్పి మాటిచ్చినటువంటి కేసీఆర్ గారు ఈరోజు రైతు బంధు ఉత్సవాలు జరుపుతూ ఉన్నారు. అసలు ఆ ఉత్సవాలలో రైతులు ఉన్నారా అని చెప్పి వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ తరఫున మేము అడుగుతూ ఉన్నాం. భరణి నక్షత్రాన్ని పురస్కరించుకుని జగిత్యాల జిల్లా ధర్మపురిలో యమధర్మరాజు ఆలయంలో అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. మూల విరాట్కు రుద్రాభిషేకం, మాన్య సూక్తం, ఆయుష్ సూక్తం, అభిషేకం తదితర పూజా కార్యక్రమాలు నిర్వహించారు. స్వామివారిని ప్రత్యేకంగా అలంకరించి ధూపదీపాలు సమర్పించారు. భక్తులు యమగండ దీపంలో నూనె పోసి తమ గండాలు పోవాలని యముడిని ప్రార్థించారు. ఈ కార్యక్రమంలో ఈవో సంకటాల శ్రీనివాస్, వేద పండితులు బొజ్జ రమేష్ శర్మ, ముత్యాల శర్మ, సూపరింటెండెంట్ కిరణ్ కుమార్, సీనియర్ అసిస్టెంట్ అలువాల శ్రీనివాస్ భక్తులు పాల్గొన్నారు. ఈరోజు భరణి నక్షత్ర పర్వకాలము, చాలా సుదినము. స్థానిక లక్ష్మీనరసింహస్వామి దేవాలయంలో ద్వారపాలకుడిగా ఉన్నటువంటి యమధర్మరాజు గారికి విశేషంగా ఈరోజు పంచామృతాలతోనే అభిషేకం, అదేవిధంగా తైలాభిషేకం నిర్వహించడం జరిగింది. దీని విశిష్టత ఏమిటి అంటే జన్మకుండల్లో ఉన్నటువంటి అపమృతి దోషం తొలగిపోయి సంపూర్ణమైనటువంటి ఆయుష్యము, ఆరోగ్యం కలగాలంటే యమునికి నక్షత్రం భరణి నక్షత్రం కాబట్టి ఈ భరణి నక్షత్రం రోజు ఆ విధంగా యమధర్మరాజుకు అభిషేకం చేస్తే జాతకరీత్యా ఉన్నటువంటి అపమృతి దోషాలన్నీ కూడా తొలగిపోయి. ధనుర్మాసాన్ని పురస్కరించుకుని రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట శ్రీ వేణుగోపాలస్వామి ఆలయంలో గోదా రంగనాథుల కళ్యాణం వైభవంగా జరిపించారు. అర్చకులు బిట్కూరి ఆచార్య, వేణుగోపాల్ ఆచార్య, రంజిత్ ఆచార్య ఆధ్వర్యంలో కళ్యాణ క్రతువు పూర్తి చేశారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ నేవూరి వెంకటరెడ్డి, జిల్లా ఇన్ఛార్జి తోట ఆగయ్య, ఆలయ కమిటీ చైర్మన్ ముత్యాల ప్రభాకర్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి చందుపట్ల లక్ష్మారెడ్డితో పాటు అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. స్ఫూర్తి ప్రదాత స్వామి వివేకానంద కరీంనగర్ లో ఘనంగా జయంతి వేడుకలు. ఖాళీలు ప్రకటించి బదిలీలు చేపట్టాలి, 317 జీవోపై మాజీ ఎమ్మెల్యే గోనె ఆగ్రహం. కూచిపూడి జాతీయ ప్రదర్శనలో ప్రథమ బహుమతి, కళల్లోనూ పారమిత విద్యార్థుల ప్రతిభ. పెరుగుతున్న కరోనా నియంత్రణ చర్యల్లో వైద్యశాఖ.
ఏపీ బులెటిన్ విశేషాలు. మరింత తాజా సమాచారం కోసం చూస్తూనే ఉండండి మైత్రి న్యూస్. మేము లోకల్, మాడ్డా కరీంనగర్. సైన్ ఆఫ్ శ్రీనివాస్.